చిరుధాన్యాల్లో ఒకటైన రాగులు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వయోభేదం లేకుండా రాగులను ఆహారంలో చేర్చుకుంటే ఆయుష్ను పెంచుకోవచ్చు అంటున్నారు వైద్యులు. రాగులతో తయారయ్యే ఆహార పదార్థాలను తీసుకోవడం ద్వారా శరీరంలోని ఎముకలకు బలం చేకూరుతుంది. ఎందుకంటే రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వృద్ధులు, మెనోపాజ్ దాటిన మహిళలకు రాగులతో చేసిన వంటకాలు ఎంతో మేలు చేస్తాయి. పిల్లలకు రాగులు బలాన్నిస్తాయి. రాగులతో చేసిన ఆహార పదార్థాలు కొంచెం తిన్నా కడుపు నిండినట్లు అనిపించడంతో బరువు పెరగరు. ఆకలిని నియంత్రించే శక్తి రాగులకు ఉంది. బియ్యం కంటే రాగుల్లో కార్బోహైడ్రేట్లు తక్కువ, పీచు అధికమే. అందుకే రాగులను తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు ఏమాత్రం పెరగవు. రాగులను అంబలిగాను, సంగటిగాను, రొట్టెలుగాను తీసుకుంటే మధుమేహ వ్యాధిగ్రస్తులకు మేలు చేకూరినట్లే. రాగులు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను దూరం చేస్తాయి. రక్తహీనతకు చెక్ పెట్టే రాగుల్లో అయన్ పుష్కలంగా ఉంటుంది. శరీర ఉష్ణోగ్రతను రాగులు సక్రమంగా ఉంచుతాయి. ఇందులోని ధాతువులు మానసిక ఒత్తిడిని కూడా దూరం చేస్తాయి. థైరాయిడ్ రోగులు రాగులను రోజు ఆహారంలో చేర్చుకోవాలి. గర్భిణీ మహిళలు, బాలింతలు రాగులతో చేసిన ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. ప్రసవానికి అనంతరం నెలసరి సమయాల్లో రాగులను మహిళలు ఆహారంలో చేర్చుకుంటే శరీరంలో హీమోగ్లోబిన్ స్థాయిలను క్రమబద్ధీకరించినట్లవుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.